हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। लक्ष रूपये पेट्टुबड़ी तो 5 लक्षलु संपादिंचे बिजनेस गुरिंचि तेलुसुकुंदाम। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक अंड शेर चेयंडि, मन चैनल नी सब्स्क्राइब चेयंडि। लक्ष रूपये पेट्टुबड़ी तो 5 लक्षलु एला संपादिस्तां अनि तेलुसुकुंदाम। ई बिजनेस कॉन्सेप्ट ऑटोमेटिक स्पाइस मशीन अंटारु, लेदा फुड पैकिंग मशीन अंटारु। ई मशीनरी तो नेलकु 5 लक्षलु संपादिंचवच्चु, अदि एलागो चूद्दाम। ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి రా మెటీరియల్స్ ఏంటి అని క్లియర్ గా తెలుసుకుందాం। ఈ బిజినెస్ లో రా మెటీరియల్ మెషినరీ, దీనిని ఫుడ్ ప్యాకింగ్ మెషిన్ అని అంటారు। బయట మార్కెట్ లో 90,000 నుంచి అవైలబుల్ లో ఉంది। 90,000 కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు। ఎక్కువ కాస్ట్ ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ కూడా ఆప్షన్స్ ఉంటాయి। సో మీరు తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయండి। బిజినెస్ బాగా రన్ అయిన తర్వాత ఎక్కువ కాస్ట్ ఉన్న మెషిన్స్ పై మక్కువ చూపించండి। సో మనకి కావాల్సిన మరొక ప్యాకింగ్ మెటీరియల్స్ ఏంటంటే కవర్స్। కవర్స్ మీద మీ బ్రాండ్, మీరు ఏం ప్యాక్ చేస్తున్నారు అని ప్రైస్, ఇలా మీరు కవర్స్ మీద ప్రింట్ చేయించండి। ప్రింట్ చేసి ఒక రోల్ ఉంటుంది, దీన్ని మీరు మెషిన్ కి అటాచ్ చేయండి। సో దాని ద్వారా ఓవరాల్ గా చూసుకుంటే మీకు 20 పైసా 30 పైసా పడడం జరుగుతుంది పర్ ప్యాక్ కి। ఈచ్ ప్యాకింగ్ కి బల్క్గా తీసుకుంటే మీకు ఇంకొంచెం తక్కువ పడే అవకాశం ఉంది। ఈ ప్రైస్ ట్యాగ్ మీరు అప్రోచ్ అయ్యే కంపెనీని బట్టి ఉంటుంది। 20 పైసా 30 పైసా 50 పైసా కూడా చార్జ్ చేయొచ్చు ప్యాకింగ్ని బట్టి। నెక్స్ట్ మెయిన్ రా మెటీరియల్, మీరు ఏం ప్యాక్ చేయాలనుకుంటున్నారు? మీరు ఓన్గా కొనాలనుకుంటున్నారా, బయట కొనాలనుకుంటున్నారా? అయితే ప్రైస్ నేను చెప్పలేను, ఎందుకంటే ఈ జనరేషన్కి మీ ఏరియాకి, మీ సిటీకి, మీ టౌన్కి ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తే బాగుంటుంది అని మీకే తెలుసుంటుంది। జస్ట్ లైక్ రీసెంట్గా మార్కెట్లో చాలా చాలా చిన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి తినే చిప్స్, కురుకురే, ఇలా చాలా। ఇటువంటి ప్రోడక్ట్స్ చేస్తే బాగుంటుంది లేదా ఎవర్గ్రీన్గా ఎప్పటికీ చెడిపోకుండా ఉండే ప్రోడక్ట్స్ చేస్తే బాగుంటుందా? లైక్ చిల్లీ పౌడర్, పసుపు, నెక్స్ట్ ఇలాచి, లవంగాలు, లేదా కిచెన్కి సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్। ఇక బిజినెస్ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అని క్లియర్గా తెలుసుకుందాం। ముందుగా ఈ మెషినరీస్ని తీసుకున్న తరువాత పెద్ద పెద్ద కంపెనీస్ బట్టి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న స్పేస్ ఉన్నా కూడా డైరెక్ట్గా మనం స్టార్ట్ చేయవచ్చు। 150 స్క్వేర్ ఫీట్ ఉండే ఒక రూమ్ ఉన్నా కూడా చాలు, ఈ బిజినెస్ని హ్యాపీగా రన్ చేయొచ్చు। మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏ మెటీరియల్ని అయితే ప్యాక్ చేయాలనుకుంటున్నారో దాన్ని మెషిన్లో ఫిల్ చేయాలి। మీరు తెచ్చుకున్న ప్యాకింగ్ కవర్స్, రోల్స్ని ఈ మెషిన్కి అటాచ్ చేసేయండి। మీకు కావాల్సిన ప్యాకింగ్ ఎంతలో అవ్వాలి, జస్ట్ లైక్ 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ 50 గ్రామ్స్ కావాలా అని డివైడ్ చేసుకొని మీరు టైం డ్యూరేషన్ పెట్టి మెషిన్లో ప్యాక్ చేసేయాలి। ఇలా ప్యాక్ చేసిన తర్వాత కవర్స్లో ప్రోడక్ట్ అనేది ప్యాక్ అయిపోతుంది। ఆ తర్వాత మార్కెట్లో ఈ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు। సో సింపుల్ ప్యాటర్న్ అన్నమాట। ఈ మెషిన్ మీకు లక్షల రూపాయలు కురిపిస్తుంది। సో ఈ ప్యాకింగ్ మెషిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది గంటకి 2,000 ప్యాకెట్స్ని ప్యాక్ చేయగలదు। ఆటోమేటిక్ మెషిన్స్ గంటకి 2,000 ప్యాకెట్స్ని ప్యాక్ చేస్తుంది, అంటే ఈ మెషిన్ 8 గంటలు వర్క్ చేస్తే 15,000 to 16,000 ప్యాకెట్స్ మీ చేతికి వస్తాయి। దీన్ని ఎలా సేల్ చేస్తారు, ఎంతెంతకి సేల్ చేస్తారు, ఎంత ప్రాఫిట్స్ వస్తాయని క్లియర్గా తెలుసుకుందాం। మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ మీద బయట ప్రైస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు తినే కురుకురే ప్యాకెట్స్ లేదా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద ఓవరాల్గా అన్ని పోను 1 రూపాయి మార్జిన్గా పెట్టుకొని కూడా మీరు 1 గంటలో వచ్చే ప్రోడక్ట్స్ 15,000 ఇంటూ 1 చూసుకున్నట్లయితే మీకు 15,000 రూపాయలు ఇన్కమ్గా వస్తుంది, అది కూడా 1 రోజులో। దీన్ని ప్యాక్ చేయడానికి మీకు అయ్యే కాస్ట్ 2 to 3 రూపీస్. మీరు 1 రూపీ మార్జిన్గా పెట్టుకున్నా మీకు హ్యాపీగా 15,000 రూపాయలు వస్తాయి, అది కూడా 1 రోజులో। మీరు 1 నెలలోనే 4 లక్షల నుండి 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు ఈ మిషనరీ ద్వారా। ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, దీనిలో మరింత ఇన్కమ్ దాగుంది, అది ఎలాగంటే, సో మీ దగ్గర అంత డబ్బు లేదు, ప్రోడక్ట్ లేదు, జస్ట్ మిషనరీ కొని తెచ్చిపెట్టుకొని ఏవైతే థర్డ్ పార్టీగా బయట ఉన్నాయో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మీరు ప్యాక్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు, ఇలా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది। లేదా మీరు ఓన్గా ప్రోడక్ట్ని రెడీ చేసుకొని ఇన్కమ్ని గ్రాప్ చేసుకోవచ్చు, లేదా బయట డిఫరెంట్ ప్రోడక్ట్స్ని హోల్సేల్లో అమ్ముతున్నారు,
వాటిని కొని మీరు మీ బ్రాండ్ మీద ప్యాక్ చేసి బయట అమ్ముకోవచ్చు. మంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ రోజుల్లో మార్కెటింగ్ చాలా ఈజీ ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి. ఎందుకంటే చిన్న చిన్న కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్లో చిన్న చిన్న ప్రోడక్ట్స్ అని ఎవరు చూడరు. ఎందుకంటే మీరు ఒక ప్రొఫెషనలైజ్డ్ ప్యాకింగ్ చేస్తారు కాబట్టి. బయట మార్కెట్లో ఎవరైనా కొంటారు ఈ ప్రోడక్ట్స్ని. మీరు మీ దగ్గరలో ఉన్న కిరాణా స్టోర్స్, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో మీరు హోల్సేల్గా అమ్మవచ్చు. లేదా మీ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే వాళ్ళకి కమిషన్ ఇచ్చి మీ ప్రోడక్ట్స్ని సెల్ చేయమని మీరు అడగవచ్చు. మీరు ఈ ప్యాకింగ్ కవర్స్ని చాలా అట్రాక్టివ్గా అండ్ ప్రొఫెషనలైజ్డ్గా మీరు క్రియేట్ చేసుకుంటే మీకు చాలా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. దీనికి కావాల్సిన లైసెన్స్ ఏంటంటే ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, కంపెనీ రిజిస్టర్డ్ లైసెన్స్. ఇవి ఉన్నట్లయితే మీరు హ్యాపీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్లో చాలా ఇన్కమ్ ఉంది. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. సో ఇది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఫుడ్ ప్యాకింగ్ మెషినరీ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ బిజినెస్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.